కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టం 2005ను పకడ్బందీగా అమలు చేయాలని AIFDS జిల్లా అధ్యక్షుడు జబ్బర్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేటు విద్యా సంస్థలు తుంగల్లో తొక్కి విద్యార్థుల దగ్గర నుండి సుమారు 20 నుండి 40 వేల వరకు ఫీజులు వసూలు చేయడం జరుగుతుందని తల్లిదండ్రులు, విద్యార్థిని సంఘాలు ఆరోపిస్తున్నారని, మరి కొంతమంది ప్రైవేట్ విద్యా సంస్థలు ఒక అడుగు ముందుకేసి మీ పిల్లల్ని మా స్కూల్లో వేస్తే మంచి ర్యాకులు వస్తాయని ప్రలోభ పెట్టి విద్యార్థులు అడ్మిషన్ చేసుకుంటున్నారని అన్నారు. అందులో పనిచేస్తున్న టీచర్లకు మాత్రం ఛార్జీలు ఇచ్చి గ్రామీణ పట్టణ ప్రాంతాలలో విద్యార్థులను చేర్చించడానికి ప్రచారం చేయించడం జరుగుతుందని తెలిపారు. అనుమతి లేకుండా స్కూల్లో పుస్తకాలు, కాఫీలు, యూనిఫామ్లు, బిల్డింగ్ మెయింటెనెన్స్ ఫీజ్, స్పోర్ట్స్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్, కంప్యూటర్ ఫీజులు అటు అదనంగా వసూలు చేయడం జరుగుతుందని అన్నారు. అలాంటి వారిపైన వెంటనే జిల్లా మండల స్థాయి అధికారులు దాడులు చేసి మూసివేయాలని కోరారు. అధికారులు స్పందించకపోతే విద్యార్థిని సంఘాలతో కలుపుకొని ప్రైవేటు విద్యా సంస్థలపై తీవ్రస్థాయిలో పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, నరేష్, రవీందర్, సురేష్, ప్రవీణ్, రాజు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య AIFDS విద్యాసంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఎన్ని విద్యా హక్కు చట్టాలు వచ్చినా కానీ వాటిని ప్రైవేటు విద్యా సంస్థలు తుంగలతోకి ఈరోజు ముక్కు పిండి లక్షలాది వేలాది రూపాయలు ఈరోజు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే కొనసాగుతున్న విద్యా సంస్థలు ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలని అనేక సార్లు ఉద్యమాలు చేసినా కానీ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. స్కూళ్లలో బుక్స్ కానీ టైబెల్టులు, డ్రెస్సులు విచ్చలవిడిగా అమ్ముకుంటూ లాభార్జన ధ్యేయంగానే పనిచేస్తూ ఉన్నాయి విద్యా సంస్థలు. ఈరోజు ప్రభుత్వ బడుల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యా సంస్థలు ప్రారంభమైంది అరకొర వసూలుతో. దానిపైన విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ఏవైతే గుర్తింపు లేకుండా కొనసాగుతున్న జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలపైన ఈరోజు విద్యాశాఖ అధికారులు ఖచ్చితమైన చర్యలు తీసుకొని వాటిని మూసేసే విధంగా మా ఉద్యమాలు కొనసాగుతాయి. లేకపోతే విద్యా సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆందోళనకరం చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గుర్తింపు లేకుండా ఏవైతే కొనసాగుతున్నాయో వాటిపైన దాడులకు సైతం వెనుకాడకుండా ఈరోజు ఈసారి పనిచేస్తామని చెప్పేసి మా విద్యార్థి సంఘంగా ఈరోజు ముఖ్య కార్యకర్త సమావేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు వీటిపైన చొరవ తీసుకుని వీటిని మూసేసే విధంగా మూసి తల్లిదండ్రులకు, పిల్లలకు, విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగే విద్యా పరిరక్షణ కమిటీ ఏదైతే పేరెంట్స్ కమిటీ ఉందో వాటిని వాళ్ళ సూచనలు తీసుకోకుండా ఈరోజు ఏదైతే యజమాన్యం ఉందో వాళ్ళ ఇష్టారీతిగా ఫీజులు పెంచేసి ముక్కు పిండి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది మానుకోవాలా, ఇది పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఈరోజు మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.